అమ్మా ఏంట్రా నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి అలాగే ఇద్దాం పులిహోర పాయసం బొబ్బట్లు గారెలు అవన్నీ వండమంటావా నా ఫ్రెండ్స్ అంతా బాగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ తింటారమ్మా అలాగా పోనీ రెస్టారెంట్ లోనే ఇవ్వు ఓ 3-4 వందలు సరిపోతాయా 4,000 అమ్మా 4,000 నా ఫ్రెండ్స్ నాకు ఎన్నోసార్లు పార్టీ ఇచ్చారమ్మా నేను ఒక్కసారి కూడా ఇవ్వలేదమ్మా అడిగిన వెంటనే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా మా ఫ్రెండ్స్ ఏది అడిగితే అది వాళ్ళ పేరెంట్స్ కాదనరు పాకెట్ మనీ క్రెడిట్ కార్డ్స్ కార్లు అన్ని ఇస్తారు వాళ్ళు కోటీశ్వరులరా వాళ్ళతో మనకి పోరికేంట్రా నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది ఉరేసుకుని చస్తే పీడ వదిలిపోతుంది అంత మాట అనకరా మేం బతికేదే నీకోసంరా తీసుకో నాన్న పార్టీ చేసుకో వెళ్ళు అమ్మా మీరు ఏది చేసినా బాగా ఆలోచించి కానీ చేయరు ఫీజులకి పుస్తకాలకి అయితే పర్వాలేదు కానీ కొన్ని తప్పట్లేదు బాబాయ్ మనం ఇంత కష్టపడేది వాళ్ళ సంతోషం కోసమే కదా సంతోషమే అయితే పర్వాలేదమ్మా కానీ ముందు ముందు ఈ సంతోషం ఎంతవరకు పెడుతుందో అన్నదే నా భయం పోయిరా అరే రాత్రి తాగి దిగలే ఈ మధ్య బాగా పికప్ అయ్యాడు రా అరే మామా ఈ రోజు పోయి మామా అరే ఏక్ బీర్ తాగుతాం మామా నేను ఒకటే బీర్ తాగుతాం మామా ఈ రోజు అంతే ఏంటే అర్ధరాత్రి పూట అమ్మవారి లాగా నిద్రపోకుండా తిరుగుతున్నావు వచ్చి పడుకో టైం 12 అయింది ఇంకా అబ్బాయి ఇంటికి రాలేదు ఎందుకు వాని గురించి ఆలోచించడం వేస్ట్ ఏంటండి అబ్బాయి రాలేదని నేను కంగారు పడుతుంటే మీకు అసలు కొడుకు ఏమైపోయాడో అని కొంచెం కూడా బాధ లేదు కొంచెం ఏంటి చాలా బాధగా ఉంది కానీ మనం ఏం చేయగలం అయినా వాడు 12 గంటల లోపల ఎప్పుడు వచ్చాడు కనుక వాడు మనం కన్న బిడ్డండి వాడికి మనం తల్లిదండ్రులా కనిపిస్తున్నావా శత్రువులా కనిపిస్తున్నావు